బుల్లెట్లా అవి ఎలా ఉంటాయి, తుపాకీని నేను జీవితంలో చూడలేదు అంటూ పోలీసుల సహనానికి పరీక్షగా నిలిచాడు విక్రమ్ గౌడ్. అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకు తండ్రి మామల నుంచి డబ్బులు తీసుకోవాలన్న పన్నాగంతో విక్రమ్ గౌడ్ పోలీసుల విచారణలో దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చాడని తెలుస్తుంది. తనను తాను కాల్పించుకోవాలని సుపారీ ఇచ్చుకున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ నుంచి పోలీసులు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టలేకపోయినట్టు సమాచారం. తుపాకీ ఎక్కడ కొన్నారు, కొనుగోలు చేసిన 20 బుల్లెట్లలో మూడింటిని వాడగా మిగతావి ఎక్కడ వంటి ప్రశ్నలకు ఆయన తిక్కతిక్క సమాధానాలు చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు విక్రమ్ గౌడ్ సూటిగా సమాధానం చెప్పలేదని, ఆయన నుంచి ఎంతో సమాచారం రాబట్టాలని భావించిన పోలీసులు విఫలమైనట్టు తెలుస్తోంది.